మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక అవశేషాలు. శతాబ్దం కింద సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక అవశేషాల నుంచి మార్కోని టెలిగ్రాఫ్ ను వెలికి తీసేందుకు ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీకి అమెరికన్ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ప్రయత్నంలో ఆ నౌక శిథిలాలు మాత్రం చెదిరిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అమెరికా నౌక 1912లో మునిగిపోయింది. ఈ నౌక శిథిలాలను వెలికి తీసే హక్కుల్ని 1980లో ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ పొందింది. రోజు రోజుకి నౌక మరింత శిథిలమైపోతున్న నేపథ్యంలో అందులో మార్కోని టెలిగ్రాఫ్ యంత్రాన్ని వెలికి తీయాలని ఆర్ఎంఎస్ టైటానిక్ ఎప్పటి నుంచో వాదిస్తుంది. ఆ ప్రయత్నాలను ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ సహా అనేక సంస్థలు వెతులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా టైటానిక్ అవశేషాలు వీలైనంత వరకు దెబ్బతినకుండా జాగ్రత్త పడుతూ నాటి టెలిగ్రాఫ్ వెలికి తీయవచ్చంటూ అమెరికా ఫెడరల్ కోర్టు ఆర్ఎంఎస్ కంపెనీకి అనుమతి ఇచ్చినట్లు ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఈ వేసవిలో నౌక శిథిలాల నుంచి టెలిగ్రాఫ్ ను వెలికి తీసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ కోర్టుకు మరోసారి విజ్ఞప్తి చేసింది. దీంతో నార్ఫోల్క్ లోని జిల్లా కోర్టు జడ్జి రెబర్క్ బీచ్ స్మిత్ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వు 2000లో మార్పులు చేయాలని ఆదేశించారు. ఆ నిబంధనలను సడలించడంతో టైటానిక్ నౌక శిథిలాలలో టెలిగ్రాఫ్ యంత్రాన్ని వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. టైటానిక్ మునిగిపోయిన రహస్యాలు తెలుస్తాయా? ఆ రేడియో ట్రాన్స్మిటర్ ద్వారా నాటి తరుణ ఘటనకు సంబంధించిన రహస్యాలు అందకుండా పోయిన రేడియో సంభాషణలు బయటపడే అవకాశం ఉందని ఆర్ఎంఎస్ టైటానిక్ చెబుతుంది. అటు న్యాయమూర్తి స్మిత్ కూడా తన తీర్పులో అటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. నౌక మునిగిపోయిన సమయంలో నాటి ప్రమాదం గురించి ప్రపంచానికి తెలిసేందుకు ఉపయోగించిన ఆ మార్కోని టెలిగ్రాఫ్ చారిత్రకంగా, సాంస్కృతికంగా, శాస్త్రీయంగా ఎంతో విలువైన వస్తువు. అందుకే నౌకను వీలైనంత వరకు విచ్ఛిన్నం చేయకుండా టెలిగ్రాఫ్ ఉన్న గదికి చేరుకునేందుకు సదరు కంపెనీకి అనుమతి ఇస్తున్నారు అంటూ తన ఆదేశాల్లో పేర్కొన్న న్యాయమూర్తి, తాము కూడా వీలైనంత వరకు నౌక అవశేషాలు దెబ్బతినకుండా ప్రయత్నిస్తామని, ఇప్పటికీ ఆ టెలిగ్రాఫ్ గది తెరిచే ఉందని, సూర్యకాంతిలోనే దాన్ని చేరుకోవచ్చని కంపెనీ లాయర్ డేవిడ్ కాన్కేన్ తెలిపారు. టైటానిక్ శిథిలాలను కదిలించొద్దు. మరోవైపు కోర్టు నిర్ణయాన్ని ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ సహా అనేక ఇతర సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. మునిగిన నౌకను అలాగే వదిలేయాలని కోరుతున్నాయి. ఇప్పుడు మార్కోని టెలిగ్రాఫ్ బయటకు తీసేందుకు పెట్టే ఖర్చుతో పోల్చితే ఆ వస్తువు పెద్ద విలువైనది కాదని, దానివల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కూడా లేదని నోవా ఏప్రిల్ నెలలో కోర్టుకు విన్నవించింది. అటు ఐర్లాండ్ అధికారులు కూడా టెలిగ్రాఫ్ ను వెలికి తీసే ప్రయత్నంపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మునిగిపోయిన నౌక ప్రాంతానికి అంత సులభం కాదని కొందరు నిపుణులు అంటున్నారు. అక్కడ నమ్మశక్యం కాని చరిత్ర నిక్షిప్తమై ఉంది. అంతేకాదు, వందల మంది అందులో జలసమాధి అయిపోయారు. వారిని మనం గౌరవించాల్సి ఉంది అని సముద్ర అన్వేషణ నిపుణుడు రెయిన్ కింగ్ పేర్కొన్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ జలాంతర్గామి చేసిన యుఎస్ఎస్ ఈగల్ పిఈ 56 నౌక జాడను కనుగొన్న బృందంలో ఆయన సభ్యుడు. మరోవైపు తాము కూడా టైటానిక్ అవశేషాలను దెబ్బతినకుండా టెలిగ్రాఫ్ ను వెలికి తీయాలని భావిస్తున్నట్లు కంపెనీ చెప్తుంది. నౌక అవశేషాలను దెబ్బతీయకూడదంటే మేం అక్కడ వెళ్ళకపోవడమే మంచిది. డ్యామేజ్ ను వీలైనంతగా తగ్గించేందుకు మా దగ్గర తగిన ప్రణాళికలు ఉన్నాయి. మేము ఏదో క్షేత్ర పర్యటనకు వెళ్లడం లేదు. ఇప్పుడు నౌక అవశేషాల దగ్గరకు వెళ్లడం అంటే ఏకంగా మరో గ్రహానికి వెళ్ళినట్టే అని ఆర్ఎంఎస్ కంపెనీ కన్సల్టెంట్ ఓషన్ గ్రాఫర్ డేవిడ్ గాలో అన్నారు. టైటానిక్ నౌక అట్లాంటిక్ సముద్రంలో 1912లో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది బతికి బయటపడ్డారు.